తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టౌన్ లో 2021 సంవత్సరం గాను బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకి ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడంపై పిఠాపురం నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యవర్గం స్థానిక రామటాకీస్ సెంటర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మండల కార్యదర్శి ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులో ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ కనబరిచిందని, ప్రతి బడ్జెట్ సమావేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంటుందని, ఇప్పటికే అధిక ధరలో ఉన్న డీజిల్ పెట్రోల్ ధరలు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా బడ్జెట్ సమావేశంలో మరలా ధరలు పెంచడం చాలా దారుణమని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు కార్పొరేట్ శక్తులు కొమ్ము కాసే విధంగా ఉందని, ఇలా ఆంధ్రాకు అన్యాయం జరుగుతున్న ప్రతిపక్షాలు గాని అధికార పక్షం గాని మోడీకి భయపడి నోరు మెదపడం లేదని మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపు పునరావృతం కావాలని, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కేశవరం, అప్పలరాజు, సహాయ కార్యదర్శి జి లోవరత్నం, అలీషా, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ఎదిరిగిస్తూ ఇవాళ పిఠాపురం పట్టణంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యవర్గం ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉంది. అన్యాయం చేస్తూ ఉన్నా కూడా ఈ మోడీని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏమాత్రం ప్రశ్నించటం లేదు. ఈ మోడీ మొట్టిగా లేస్తాడని ఒక భయంతోనే వీళ్ళు ఉండిపోతున్నారు. ఏమాత్రం కూడా ప్రశ్నించే సత్త ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ లేదని ఇవాళ పిఠాపురం నుంచి సిపిఐ పార్టీ తరపు నుంచి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పెట్రోల్ ఛార్జీ చూస్తే 100 రూపాయలకు చేరుకుంది. ఒకే దేశం ఒకే కార్డు అన్నట్టుగా ఒకే 100 రూపాయలు ఉండాలన్నట్టుగా ఇవాళ రౌండ్ ఫిగర్గా 100 రూపాయలు చేయడం జరిగింది. ఇది సామాన్యుడికి చాలా భారమని మేము సిపిఐ పార్టీ తరపు నుంచి ఖండిస్తూ ఉన్నాం. అధికార పక్షం ప్రతిపక్షం ఇలా పెంచుకుంటా పోతే మీరు నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉన్నాం. మోడీని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగుతూ ఉన్నాం. మీకు చేత కాకపోతే మీరు పదవులు దిగి మూలను కూర్చోండి. మేము మోడీ కాలర్ పట్టుకుని అడుగుతాం, ఎందుకైతే తగ్గుతలేదో. ముడి సరుకులు చూస్తే తక్కువ రేట్లో ఉన్నాయి. ఇలా పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు చూస్తే అధిక రేట్లో ఉన్నాయి. ఎందుకు ఇలాగా అన్యాయం చేస్తున్నారని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. పిఠాపురం నుంచి మేము సిపిఐ పార్టీగా ఒకటే కోరుకుంటున్నాం, నిత్యావసర ధరలు తగ్గాలి, పెట్రోల్ ఛార్జీలు తగ్గాలి, బడ్జెట్ విషయంలో ఆంధ్రాకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం.